మాట అడుగుతా ఉన్నాం. ఒకవైపేమో 10 ఏళ్ళ నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపేమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టున్నది. పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలేరు రేవంత్ రెడ్డి. ఇగో మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. పడుతున్నాయి అకౌంట్లలో? పడతలేవా? పక్కానా? మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్లో ప్రియాంక అమ్మ చెప్తున్నది ఏమని, తెలంగాణ చాలు అయిపోయింది పథకం, 2,500 పడుతూనే ఉన్నాయి, మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది. ఆదిలాబాద్కు వచ్చిండు రాహుల్ గాంధీ, ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు, 2,500 ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఇవన్నిటికి మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి. 6 గ్యారంటీల రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు, 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు. అయినాయా? నిజంగా అయినా కాలేదా? ఒకటే ఒకటి 6 గ్యారంటీలు, అది కూడా ఒక గ్యారంటీలో ఒక ముక్క. 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి, ఆ 13 ఒక ముక్క. ఏది అమలు చేసేటో? అది ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు. అలా ఆడవాళ్ళు తిట్టుకునుడు, ఆడవాళ్ళు కొట్టుకునుడు, మగవాళ్ళు తిట్టుకున్నాడు. లేడీస్ ఏమో కొట్టుకుంటారు సీట్ల కోసం. చూస్తున్నాం, ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతున్నారు. అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు. మగవాళ్ళు ఏమో టికెట్ కొనుక్కుంటున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు, నాకు సీట్ దొరకకపోయే. గంత అందంగా ఉంది ఆ ఫ్రీ బస్. ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా? మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, 2,500 రాలే, ఫ్రీ స్కూటీలు అన్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వాడు తులం ఇనుము కూడా ఇయ్యడు తల్లి. మేము మీకు ఇదే చెప్పిన ముందే, మీకు వాడు లంగవాడు మోసగాడు నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయినరు గుద్దిన్రు. ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తూ ఉన్నాడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా రాదు. 1,50,000 పెళ్లిలైనవి ఈ 5 నెలల్లో. మన ఏప్రిల్లో మార్చిలో ముహూర్తాలు బాగుండే, మీ చుట్టాలయ్యి మీ ఇళ్ళల్లో కూడా పెళ్లిలు అయి ఉంటాయి. నేను అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇలా 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. ఒకటి కాదు రెండు కాదు, 1,50,000 తులాలు. ఆ ఆడబిడ్డలు ఎయిడ్స్ పెట్టరు ఎవరో కాదు. నిరుద్యోగులు మీరందరూ గ్రాడ్యుయేట్, ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తా, కేసీఆర్ కేవలం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు, నేను 2,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు కాగితాలు ఇవ్వాలి, నువ్వు సెలెక్ట్ అయినావు ఉద్యోగం చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చేసిన ఉద్యోగాలని. రేవంత్ రెడ్డి వచ్చినాక నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండు, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? మీరు నిజంగా గ్రాడ్యుయేట్స్? ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక? గాడిద గుడ్డు వచ్చింది ఇప్పటికి, ఇంకేం రాలే. మొన్నటిదాకా నెత్తి మీద పెట్టుకొని తిరిగింది చూడు, గాడిద గుడ్డు, గాడిద గుడ్డు అని ఒక గాడిద గుడ్డే ఇచ్చిండు. ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఇట్లాంటి చమత్కారం నేను ఎక్కడ చూడలే, రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికుని నేను ఎక్కడ చూడలే. ఆయన కొత్త విధానం కనిపెట్టిండు, నోటిఫికేషన్ ఇవ్వకుండా పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన ప్రభుత్వం కొత్తగా వచ్చింది. నేనైతే ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలే. ఆయన చెప్పేది ఎట్లుందంటే, పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, సంసారం చేయాల్సిన అవసరం లేదు, పిల్లలు మాత్రం పుడతారు. నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, రాత పరీక్ష పెట్టింది లేదు, ఉద్యోగాలు మాత్రం ఇచ్చిన. అందుకే నేను అడుగుతున్నా, 2,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పితే మీ తరపున ఎవరు మాట్లాడాలి? మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేపు అక్కడ అడుగుతాడా? ఆయన ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? ఆయన గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి, మా అభ్యర్థి గురించి చెప్పాలి, కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా చెప్పాలి. మన అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మీలాగనే ఒక సామాన్య రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టిండు. వరంగల్ జిల్లాలో వంగాపహాడ్ అనే ఊరుంటుంది, వాళ్ళ నాయన ఒక రైతు. రైతు కుటుంబంలో జనరల్గా రైతులు ఏమంటారు, బిడ్డ నీకెందుకు వ్యవసాయం, ఈ కోస నీకెందుకు, నువ్వు సపరేట్గా చదువుకో బిడ్డ, ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, నీకు వ్యవసాయం నీకు కష్టం బిడ్డ అని చెప్పి చదివిపిస్తారు బాగా. అట్లనే రాకేష్ని వాళ్ళ నాయన కూడా బాగా చదివిపించాడు, చదివిపిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు.
టెన్త్ క్లాస్ డిస్టింక్షన్ లో పాస్ అయిండు, ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ సంపాదించాడు, స్టేట్ 9వ ర్యాంక్ సంపాదించాడు. సంపాదించిన తర్వాత మంచి మార్కులు వస్తే బిట్స్ పిలానీ అనే ఒక మంచి సంస్థ, మొత్తం భారతదేశంలోనే ఐఐటీల తర్వాత అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలానీ. అట్లాంటి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పోయింది, పోయి అక్కడ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదించిండు, అద్భుతంగా చదువుకున్నాడు. మన అభ్యర్థి ఏమో గీన, మరి వాళ్ళ అభ్యర్థి ఎవరు? 34 మంది ఎమ్మెల్యేలు కలిసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి, మంత్రి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కూర్చొని మేధో మదనం చేసి గ్రాడ్యుయేట్లకు ఎవరు ఉండాలి ప్రతినిధి అని చెప్పి ఎవరిని పెట్టిండ్రయ్య అంటే, నేను చెప్పుడు కాదు, ఒక ఆయనను పెట్టిండు. ఆయన ఎవరు అంటే ఆయననే చెప్పుకున్నాడు, నేను చెప్పడం కాదు. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్, అభ్యర్థులందరూ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్ మల్లన్న గారు ఇచ్చిండు. మల్లన్న గారు అఫిడవిట్లో ఏముందో తెలుసా? కావాలంటే మీరు పోయి వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్. ఆయన అఫిడవిట్లో ఆయనే రాసుకున్నాడు, నా మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన అని చెప్పి మల్లన్న గారు రాసుకున్నాడు. ఆయనేమి మన చెరుకు సుధాకర్ అన్న లెక్క తెలంగాణ ఉద్యమంలో జైలుకోలేదు. ఆయన దేనికోసం జైలుకు పోయిండు చెప్తా, ఆ కేసులు ఏదో 56 కేసులు, ఓ 2-3 శాంపుల్ చెప్తా మీకు, తర్వాత మీరు మిగతా చూసుకోండి. మొదటి కేసు, గూగుల్ నుంచి ఆడపిల్లల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి, అమ్మాయిల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అమ్మాయి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చేసినందుకు కొన్ని క్రిమినల్ కేసులు. పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి మీడియాని అడ్డం పెట్టుకొని, బ్లాక్మెయిల్ చేసి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఆఖరికి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోకపోతే దానివల్ల కొన్ని కేసులు. ఇప్పుడు మీ ఫోన్ నంబరు, మీ ఇమెయిల్, మీ అడ్రస్, మీ పేరు, మీ ఫోటో నేను నా వెబ్సైట్లో పెట్టి ఇగో ఫలానా అవసరం ఉంటే ఆయనకు ఫోన్ చేయండి అని మీ అనుమతి లేకుండా పెట్టినా అనుకో, మీకు ఎట్లా అనిపిస్తుంది? తనబుద్ధి కాదా? కోపం రాదా? ఒక గా పని కూడా చేసిండు. చాలామంది ఫోటోలు పెట్టిండు వెబ్సైట్లలో, ఫోన్ నెంబర్లు పెట్టిండు, దానికోసం కొన్ని కేసులు. ఇట్లా 56 క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి. మరి ఈయన రేపటి రోజున పొరపాటున గెలిస్తే రేపు అక్కడ పోయి మాట్లాడగలుగుతాడా రేవంత్ రెడ్డి గారితో? ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు మీ తరఫున? ఏమా 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మెడల్ పెట్టి నువ్వు అవతల వారేస్తాడు, మాట్లాడే పరిస్థితి ఉంటుందా? దయచేసి ఆలోచించండి. ఇక్కడ దిక్కేమో గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడి దిక్కేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఎవరు కావాలా గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి, ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి, మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలనా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ మొత్తంగా 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలని ఆలోచించండి. ఇటు బిట్స్ పిలాని, అటేమో పల్లి బటాని, ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. పల్లి బటాని నేను ఉత్తాయని అంటలేను. పల్లి బటాని ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు, మన్ను కాదు. ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి, పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళు అయిపోతా అనుకునే బాపత్. అందుకే అంటున్నా, ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బటాని, ఎవరు కావాలో ఆలోచించుకోండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, అదేవిధంగా మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, 420 హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ మీరు విఘ్నతతో తీర్పునిస్తే, మీరు గట్టిగా ఆలోచించి తీర్పునిస్తే, రేపు వాళ్ళకు ఒక జలకిచ్చినట్టు అవుతుంది, ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది. మీరు హామీలు నిలుపుకోకపోతే మిమ్మల్ని కూడా దించుతాం. కేసీఆర్ని 9.5 తర్వాత దించినాం, మీరు 5 నెలల్లోనే మొత్తం భ్రష్ట్ పట్టించినారు, మీకు కూడా తప్పకుండా బుద్ధి చెప్తామనే మాట మీరు చెప్పినట్టు అవుతుంది. మాకేమి ఈ ఒక్క ఎన్నికతో ప్రభుత్వం రాదు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు, కానీ మీకు మంచి జరుగుతుంది. మీ తరఫున మాట్లాడేటోళ్ళుంటే, మీ తరఫున కొట్లాడేటోళ్ళుంటే, మీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళుంటే మీకు లాభం జరుగుతుంది. 420 హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఒక గొంతు శాసన మండలికి పోతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రభుత్వాలు అధికారాలు ఎవరికైనా కూడా పర్మనెంట్గా ఎవరికి ఉండవు, అవి అశాశ్వతం. మేము కూడా 9.5 ప్రభుత్వాన్ని నడిపినాం,
మా శాయశక్తిలో పనిచేసినాం, బ్రహ్మాండంగా పనిచేసినాం, 200,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసినాం, కానీ చెప్పుకోలేకపోయినాం. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు భారతదేశంలోనే హైయెస్ట్ ఇచ్చుకున్నాం, కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సరే, రకరకాల కారణాల వల్ల స్వల్ప తేడా 1.8% మాత్రమే ఓడిపోయింది. మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం చేసినాం.